శ్రీనివాస్ రెడ్డి గారు జనసేన అధికారులు శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఏంటి, జనసేన కూడా ఏ విధంగా స్పందిస్తారు? సచివాలయాలను డిసెంబర్ నుంచి సందర్శిస్తానన్నారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగింటిని చూడాలని చెప్పి ఆయన నిర్దేశించారు. ఒక 10-15 రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో ఆయన స్పష్టంగా ఇక మనం రోడ్ల మీద ఉండాలనే పదాన్ని వాడారు. ఆయన ప్రశాంత్ కిషోర్ టీం కూడా వచ్చేస్తుంది, మనకి దిగుతున్న వాళ్ళు కూడా మనం రోడ్ల మీద ఉండాలని. బహుశా 24 కోసమే 22 నుంచి రోడ్ల మీదగా లేదంటే 23లో మధ్యలో ఏమైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. అది విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. చెప్పండి. ఎవరైనా 151 సీట్లు మెజారిటీతో వచ్చినప్పుడు మనం మంచిగా పని చేసుకుంటూ వెళ్ళాలి. మన పనితీరును బట్టి వచ్చేసారి కూడా మనం అధికారులకు వచ్చేలా మనం చేసుకోవాలనేటువంటి ఏదైనా ఒక నినాదం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో, ఫస్ట్ మీటింగ్లోనే మీకు గుర్తుందో లేదో, 2024 లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పేసి మాట్లాడారు. ప్రతిపక్షాలు అయితే సార్ సాధ్యమైనంత వరకు ప్రతిపక్షాలు ఒక రాజకీయ ఊహకర్తలు పెట్టుకుంటారు, అధికారంలో రావడానికి ఏ విధంగా రావాలి, ఏ పనులు చేస్తే రావాలనేటువంటి అది సహజం. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు మా పనితీరుని చూసి మీరు నాకు ఓటేయండి అని అడగాలే తప్ప వ్యూహకర్తలను పెట్టుకున్నారు అంటే మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన మీద ఓటమి అంగీకరించిన మొదటి మెట్టు అది. ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ పెట్టుకున్నాం, ఆయన మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వారిని అనుసరించాలని ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే ఆయన ఓటమి అంగీకరించినట్టు. రెండోది, ఏదైతే మొదటి నుంచి ఆయన పాలన వరుస ఘటనలన్నీ చూసుకుంటూ వస్తే ఇందాక పెద్దలు చెప్పినట్టు అన్ని రంగాలు, అది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎవరైనా అన్ని రంగాలకు కూడా ఏదో ఊహించుకుని ఏదో ఒక ఛాన్స్ అంటున్నాడు కదా, ఇటువంటి వ్యక్తికి ఛాన్స్ ఇస్తే ఏదైనా బాగుంటుందని చెప్పేసినటువంటి అవకాశం ఇచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఓటు అంటే ఏంటి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే వచ్చే నష్టం ఏంటనేది ఒక చక్కటి గుణపాఠం అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పాడు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. బాబాబాబు అని అడిగితే కుదరదు, లేకపోతే ఏసీలో కూర్చోవలసిన వ్యక్తి పాప రోడ్ల మీద తిరుగుతున్నాడు కదా అని జాలి పడితే రేపొద్దున మన బతుకులు మనల్ని చూసి ప్రజలందరూ జాలి పడాలని అటువంటి పరిస్థితి వస్తుందని ఈ రోజున ప్రజలు తెలుసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రం ఏర్పడింది సార్. నాకు తెలిసి విద్యుత్ ఒప్పందాలు అనుకుంటే మొట్టమొదటి మొట్టిగా అక్కడ నుంచి నిన్న తిరుపతి దేవస్థానం సంబంధించిన జంబో మొట్టిగాయ వరకు కూడా వరుస మొట్టిగాయలు అన్నీ చూస్తుంటే అది కూడా ఒక రికార్డే. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు అంటారు, కానీ ఈయన ఉద్దేశంలో మా చేత మా కొరకు అన్నట్టుగాను ఈయన తీసుకున్నటువంటి విధానపర నిర్ణయాలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధ సంస్థలో జోక్యం కావచ్చు, న్యాయ వ్యవస్థలో జోక్యం కావచ్చు, చాలా విచిత్రం. ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది సార్, ఎక్కడంటే ఎలాగైనా ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ ప్రజాప్రతినిధి మీద కేసులు తుదికే వెంటనే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నాకు జైలు శిక్ష పడుతుంది అనేటువంటి భావన ఆయనకే కలిగిందేమో, దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాను అని చెప్పేసి అంటే నిన్న కూడా చూసాం సార్ మనం. ఎవరికైనా ఒక సామాన్యమైన వ్యక్తికి ఒక కేసుకు సంబంధించి ఒకటి రెండు రాకపోతే వాయిదాలకి ఖచ్చితంగా వాళ్ళకి నానబెలుబులు వారంటీ చేస్తారు. మరి ఒక బాధ్యతగానటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని వాయిదాలు ఎగ్గొడుతున్నా కూడా మరి కోర్టు ఇంకా వాయిదాలు వేస్తుందంటే ప్రజల్లో కూడా ఒక అనుమానం వచ్చింది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా పర్వాలేదా, వాళ్ళకొక న్యాయం మనకో న్యాయమా, ఇదేంటి ఇన్ని వాయిదాలు కోర్టులు అనుమతిస్తే అని అదే అన్నాను. న్యాయ వ్యవస్థను కూడా అనుమానించేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రజల్లో కూడా వచ్చింది. ఈ భావనలన్నీ కలిగిన తర్వాత ఒక వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలు, ఇప్పుడు రాజ్యాంగబద్ధ వ్యవస్థలో అన్నింటిలోనే జోక్యం చేసుకున్నారు కదా సార్, న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నారు సార్, అందరినీ నానా రకాలుగా మాట్లాడినారు కదా, ఎక్కడన్నా మాట్లాడితేనేమో వారి మీద కేసులు పెట్టారు కదా. మీకు అర్థం విజయ్ గారు, ఏదైనా శివుని మేడలో పాము ఉన్నంత వరకు ఆ పాముకు గౌరవం, ఒకసారి ఆ శివుని మేడలోంచి దిగి రోడ్ బయటకు వస్తే ఆ పాము పరిస్థితి అంటే మనందరికీ తెలుసు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారంటే ఏం కేసులు పెడతారో, ఏ విధమైన దౌర్జన్యాలు చేస్తారో, ఏ విధమైన దాడులు చేస్తారని భయపడుతున్నారా, కానీ ఒక్కసారి అధికారంలో ఈయన పరిస్థితి బాగోలేదు, దిగిపోతాడు, ఇటువంటి పరిస్థితులు అధికారంలో రాడు అని ప్రజల్లో భావన పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈయన ఈ ఎక్కడ సార్ ప్రజల్లోకి వస్తారంటే ఒక హాస్యాస్పదం. పక్కన తాడేపల్లి దాటి పక్కన ఉన్నటువంటి దాదాపు 645 రోజులు బట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి రైతులను కూడా పలకరించలేనటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఎక్కడి నుంచి వస్తాడు, అప్పుడున్న రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి పరిస్థితి ఏంటి, మళ్ళీ పాదయాత్ర చేయగలడు ఆయన, కనీసం కాంట్రాక్టులు కూడా వచ్చి రోడ్ వేయడానికి కూడా బెదిరిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. నిన్న కాక మనం చూసాం సార్ పారిశ్రామిక రంగంతో సంబంధించి పెద్ద మీటింగ్ పెట్టి రెండు పారిశ్రామికవేత్తలు ఎక్కడ వస్తారు సార్ పారిశ్రామికులు, రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు రావట్లేని రాష్ట్రానికి పారిశ్రామికులు వచ్చి పెట్టుబడులు పెడతారా? ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు మీరు ఇచ్చే ఆ రాయితీలే కాకుండా ఇక్కడ ఉన్న రాజకీయ వాతావరణం కూడా వాళ్ళు చూస్తారు. రాజకీయ వాతావరణం చూసి ఇంత దౌర్భాగ్యంగా ఉన్న తర్వాత ఏ పారిశ్రామిక వేస్తారు సార్? ఇక్కడ వీళ్ళ అంకెలన్నీ కూడా సాక్షి పేపర్లో అభివృద్ధి కనపడుతుంది తప్ప ప్రజల్లో అభివృద్ధి కనపడట్లేదు.
చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియటా లేకపోతే సాక్షి ప్రధాన కార్యాలయం అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా అక్కడ కనపడుతున్నారే తప్ప అంతకు మించి వేరే విధానం లేదు. ఎక్కడైనా ఉద్యోగస్తులు ఎప్పుడైనా మాకు ఈ సంవత్సరం ప్రమోషన్ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితి నుంచి మాకు ఈ నెల జీతం వస్తుందా లేదా అనేటువంటి భయాందోళనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అన్ని రకాలుగా నిరుద్యోగులు గట్టి ఏం చెప్పాలో చేయలేని పరిస్థితి, ఒకరు మహిళలు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి, ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చారు, ఎక్కడా లేని విధంగా స్కూల్స్లో కూడా గ్రామ వాలంటీర్ ఏంటిది ఏమంటారు ఉద్యోగ వాలంటీర్లకి వాటిలో కూడా రాజకీయ చొప్పించి దాన్ని కూడా రాజకీయాలకి కొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. లేని చట్టాలు తీసుకొచ్చి ఉందని చెప్తారు మరి హోమ్ మినిస్టర్ గారు. అంటే మన చట్టబద్ధ పాలనకి అర్థం లేదు, రాష్ట్రం ఏమో సంక్షేమ పథకం పేరుతో మొత్తానికి అప్పులు పాలు చేసేసి ఈ బడ్జెట్ అంతా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్రం అంతా ఉన్న తర్వాత ఏం చెప్పుకుంటానే బయటకు వచ్చి చెప్తాడైనా. గతంలో బాధుడే బాధుడు అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడి ఈయన ఏంటంటే గుద్దులే గుద్దులు వరుస గుద్దులు గుద్దుతూనే ఉన్నాడు కదా అన్ని విషయాల్లోని, ఇవాళ మళ్ళీ విద్యుత్ బిల్లుల్లో బాగుతున్నాడైనా, అన్ని రకాలుగా నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఒక 10 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి సంక్షేమ పథకం పేరుతోటి 100 రూపాయలు జేబులోంచి లాగేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు కూడా అర్థం అవుతుంది సార్. ఒకప్పుడైతే ఈ ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం, ఏం జరుగుతుందో ప్రతి నిమిషంలో తక్కువని మనకి మొబైల్లో అందరికీ వస్తుంది. పరిస్థితి చూసి ఈ నమ్ముకున్న తర్వాత మొత్తం ముంచేసాడు, మనలే కాదు మన భావితరాలు కూడా అప్పులు పాలు చేసేటువంటి భావన సోషల్ మీడియా దాకా అవసరం లేదు. సోషల్ మీడియాలో కంటే కూడా ఒక వ్యక్తి తను షాప్కి వెళ్ళో లేకపోతే బయటకెళ్ళో కొనుక్కున్నప్పుడు తనకు తెలిసిపోతుంది కదా, అదే సార్ తన జేబుకి చిల్లు పడింది అనే విషయం.